వ్యసనము అంటే దీర్ఘకాల దుఃఖము అని అర్థం. వాటితో బాధపడే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆశ్వాసయంతి ఓదార్చాలి, అలా ఓదార్చే వాళ్ళల్లో నేను ఉంటాను అని చెప్తుంది ఇక్కడ. అంటే ఎంత చక్కటి విధానాలు చెప్తున్నారండి. మొత్తం పితృదేవ అతిథిశ్చైవ యథావత్యభ్య పూజయన్ అవశేషాన్ని చాస్త్రంతి నిత్యం సత్యతపోరతాహ. పితృదేవ అతిథి వీళ్ళకి పెట్టి ఎవడు తింటాడో వాళ్ళ ఎందు నేనుంటాను. అంటే మనం తిని వాళ్ళకి పెట్టడం కాదు, వాళ్ళకి పెట్టి మనం తినాలట. పితృదేవ అతిథిశ్చైవ యథావత్తే అభ్య పూజయన్, పైగా వాళ్ళు తృప్తిగా భగవత్స్వరూపంగా భావించి పెట్టి అవశేషాన్ని చాస్నంతి, మిగిలింది వారు తింటారట, అలాంటి వారిని నేను విడిచిపెట్టాను. అయితే ఇలాంటి వ్రతాలు చేయడం కష్టమేనండి, ఒప్పుకుంటాం. కష్టం కనుకనే వ్రతం అయ్యారు. కష్టమైనా చేయగలగాలి, అప్పుడు అమ్మవారు సంతోషిస్తారు. ఇది తెలుసుకోవాలి. మొత్తానికి సారాంశం ఏంటంటే, స్వార్థపరుడివై బ్రతకకు, స్వార్థరహితంగా బ్రతికితే ఉంటాను. అంటే నేను తిన్నా, పిల్లల్ని పోషించా, వాళ్ళని ఎక్కడో పెట్టా, వాళ్ళు నాకు డబ్బు పంపుతున్నారనే జీవితం సంకుచిత జీవితం. ఇది తెలుసుకోండి. ఇక్కడ నువ్వు నీ కుటుంబం కాదు, నువ్వు సమాజం. వాళ్ళ కోసం మనం జీవించాలి. 10 మంది కోసం బ్రతికేవాడి జీవితమే గొప్ప జీవితం. గుర్తుపెట్టుకోండి, మన వల్ల ఎంతమంది బాగుపడ్డారో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి, అది గొప్ప జీవితం అండి. ఇది సారాంశం చెప్తున్నారు. 10 మంది తినాలి, 10 మంది బాగుపడాలి. ఇలా చెప్పడం వల్ల సమాజంలో భగవంతుడు అందరికీ అన్నివ్వడు. కొందరికి ఎక్కువ వస్తుంది, కొందరికి తక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చిన వాడు పంచుకుంటే తక్కువ వచ్చిన వాడు కూడా సరిపోయి సమాజంలో బ్యాలెన్స్ ఏర్పడుతుంది. ఇది దానం అనేటువంటి గొప్ప కాన్సెప్ట్, ఒక సామాజికమైనటువంటి కాన్సెప్ట్ ఆలోచించండి. ఎంత అందమైన అంశం చెప్తున్నాడు. నియమం కష్టమే, కానీ పాటిస్తే ఎంత గొప్పదో తెలుసుకోవాలి. అందుకే లక్ష్మీ భక్తుల గాథలు కూడా చెప్పుకుందాం అనుకుంటున్నా, దీన్ని కలిపి చెప్దాం. భారతదేశంలో ప్రతి రాష్ట్రం ఒకప్పుడు ఒక రాజ్యం, అంతా కలిపి భరతవర్షం. అలాంటి అద్భుతమైనటువంటి ద్రవిడ దేశంలో తంజావూరులో నాయక రాజుల పాలన. మనం గర్వించవలసిన అంశం ఏంటంటే నాయక రాజులు తెలుగువారు. భాషలు కొట్టుకోడాలు లేని కాలం, ఎవరి రాజ్యం వాళ్ళదైనా దేశమంతా కలిసే ఉండిందండి. ఎంత అందమైన కాలం అది, నాయక రాజుల కాలం. జరిగి కూడా కొన్ని శతాబ్దాలు అయిందండి, పెద్ద ఎప్పుడో పురాణ కాలం నాడిది కాదు. ఆనాడు విజయరాఘవ నాయకులు ఆయన పాలించేవాడు తెలుగువారు. అది గర్వించేది కాంశం. విజయరాఘవ నాయకుల కాలం చాలా గొప్పది. నాయకరాజుల కాలం తెలుగుకి ఒక స్వర్ణయుగం. మీరు తెలుగు అంటే ఏ రాష్ట్రం అని అడగద్దు, అది జరిగింది తమిళనాడు. భాష ఏదైనా మన భాష అని గౌరవించాలి. అలాంటి నాయకరాజుల కాలం ఈ విజయరాఘవ నాయకులు సామాన్యులు కారండి. మన క్షేత్రయ్య కృష్ణాతీరం నుంచి వెళితే విజయరాఘవ నాయకులు సన్మానం చేశాడు. అక్కడ రంగాజమ్మ అని ఒక అద్భుతమైనటువంటి విజ్ఞాని శిరోమణి ఉండేది, మా విదుషీమణి. అంటే ఆ కాలంలో స్త్రీలకి వాళ్ళకు ఉండే గౌరవం దీన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది. పైగా ఆయనకి రామమహల్ అని ఒకటి ఉండేదండి. అక్కడ నిరంతర సాహిత్య సంగీత సభలు జరిగేవి. మరి కృష్ణదేవరాయలు అంతటి వాడు మహానుభావుడు, సామాన్యుడు కాదు. మన చరిత్ర మనకు తెలియాలి, అది ఈ బాధతో చెప్తున్నా. అయితే తెలుగువారి చరిత్ర అంతటినీ కలిపి భారతీయ సంస్కృతిలో, మన ఆంధ్ర సంస్కృతిలో ఒక మహాత్ముడు ఆంధ్ర పురాణం అనే పేరుతో అద్భుతమైన ప్రబంధం రాశాడండి. కానీ రాజకీయాలు ఉన్న వాళ్ళకి గౌరవాలు లభిస్తున్న కాలంలో పాండిత్యము జ్ఞానము తప్ప ఏమీ లేని పేద సాహితీవేత్తకి దగ్గర గుర్తింపు రాలేదు. ఆంధ్ర పురాణం ఇప్పుడు తెలుగువారు చదవాలి. ఆంధ్ర ఉందని కనుక రాష్ట్రం అనుకోవద్దు, తెలుగు జాతికి సంబంధించిన అంశం ఇక్కడ. అద్భుతమైనటువంటి గ్రంథం. అలాంటి వారికి ఎన్ని పీఠాలు అవార్డులు ఇచ్చినా సరిపోదు, కానీ రాజకీయాలు గుప్పిట్లో ఉన్న పీఠాలకు అవార్డులు ఇవ్వాలనిపించదు. వాళ్ళు పద్మశ్రీలు రావు, పద్మభూషణలు రావు, కానీ అమ్మవారి దృష్టిలో వాళ్ళకి అన్ని బిరుదులు లభిస్తాయి. తెలుసుకోండి.